Ukraine nunchi Andhra Pradesh Rastaniki Kakinada port nunchi sunflower oil digumati avutundi. Yuddhamlo Ukraine ku chendina oka portunu poortiga maro portunu pakshikanga Russia dhwamsam chesindi. Dinto oil digumati nilichipoyindi. Okavela yuddham agina 3 nelala paatu punarudharana jaragadani wholesale vyaparulu antunnaru. Ide amshanpai parinda marinta samacharam aa pratinidhi Sambasevaru andistaru. Russia Ukraine yuddha prabhavam భారతదేశం మీద ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా మీద కనిపిస్తుంది. ఈ యుద్ధ ప్రభావం పెరిగిపోయి వంట నూనె ధరలు విపరీతంగా పెంచేశారు. ముఖ్యంగా మనకు వంట నూనెలో సన్ఫ్లవర్, ముఖ్యంగా సన్ఫ్లవర్ ఉక్రెయిన్ నుంచి వస్తుంది. ఉక్రెయిన్లో రెండు పోర్టులు, ఆ రెండు పోర్టుల నుంచి కాకినాడ పోర్టుకి వచ్చి కాకినాడ పోర్టు నుంచి మొత్తం దేశంతో దాన్ని పంపిస్తారు. అయితే ఉక్రెయిన్లో రష్యా దాడి వల్ల ఒక పోర్టు పూర్తిగా దెబ్బతింది, రెండో పోర్టు సగం దెబ్బతింది, దాంతో ఆయిల్ సరఫరా ఆగిపోయింది. కానీ పూర్తి స్థాయిలో లెనోలు ఉన్నప్పటికీ యుద్ధ ప్రభావం చూసి వ్యాపారులు రేట్లు పెంచేస్తారు. 120 రూపాయలు ఉండే సన్ఫ్లవర్ ఇవాళ కేజీ 170 అయింది, రెండు రోజుల్లో 200 పెరుగుతుందని చెప్తున్నారు. ఇలా నేపథ్యంలో పలువురు వినియోగదారులను అడిగిస్తున్నాం. ఈ వంట నూనె ధరలు బాగా పెంచేశారు. యుద్ధ నేపథ్యంలో ఈ ప్రజలకి అత్యవసరమైన వస్తువుల్లో ఈ నూనె ఒకటి. అది యుద్ధ ప్రభావం ఈ నూనె మీద విపరీతంగా పడింది. ఏంటి, ఇదివరకు 150కి వచ్చి నూనె ఇప్పుడు 170 180 వ్యాపారులు ఇష్టారాజ్యంగా పెంచేసి అమ్మడం జరుగుతుంది. కాబట్టి దీని మీద తగిన చర్యలు తీసుకుని అక్కడ ప్రభావం ఎలా ఉన్నా, అక్కడ ప్రభావం ఎలా ఉన్నా ముందు ఇక్కడ ప్రభావం ఎక్కువ పడిపోయింది యుద్ధం మీద, యుద్ధ ప్రాతిపదిక మీద. కాబట్టి దీన్ని కొంచెం అదుపు చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని మేము తెలియజేస్తున్నాం. వంట నూనె ధరలు 120 నుంచి 170 చేశారు, 200 నుంచి 250 అవుతున్నారు. ఉక్రెయిన్కి యుద్ధం, రష్యా ఉక్రెయిన్కి యుద్ధం వల్ల మన వంట నూనెలు అక్కడి నుంచి వస్తాయండి ఎక్కువగాను. వంట నూనె నెక్స్ట్ అలాగే మన మోటార్ సైకిల్ వెహికల్లో పెట్రోల్ కూడా డీజిల్ ఇలాంటివన్నీ అక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంటాయి మనకి. కానీ అటువంటి ఇక్కడ మన ఇండియాలో అక్కడి నుంచి వచ్చే ఉత్పత్తులు ఇక్కడ యాక్చువల్గా 3 నెలల దాకా 4 నెలలు స్టోరేజ్ ఉంటుంది. కానీ అంటే ఉన్నా సరే ఇక్కడ అక్కడ యుద్ధం నేపథ్యంలో ఇక్కడ దాని కారణంగా ఇక్కడ ఆటోమేటిక్గా మనకి రేట్లు ఈ రోజు ఇక్కడి నుంచి యుద్ధం స్టార్టింగ్ నుంచి పెంచడం మొదలు పెట్టేశారండి. ఒక 120 నుంచి 170 రూపాయల దాకా ఆయిల్ పెంచడం, ప్రతి వస్తువు ఇలాగ పెరుగుడు వెళ్ళిపోతుంది, పెట్రోల్ కూడా 200 అయిపోతుందని కూడా అంటున్నారు. కానీ యాక్చువల్గా అంటే మన దేశంలో ఒకవేళ ఎక్కడ ఏ దేశంలో యుద్ధం జరిగినా సరే మనకి ఇక్కడ 4-5 నెలల పాటు మనకి స్టోరేజ్ ఉంటుందండి. ఆ స్టోరేజ్ వల్ల మనకి ఏ ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే వ్యాపారస్తులు, పెద్ద పెద్ద స్టాకిస్ట్స్ ఏం చేశారంటే ఆ యుద్ధ కారణంగా ఈ రేట్లు పెంచడం జరిగింది. అయితే తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకుని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పాత రేట్లకి ఇప్పించవలసిందిగా కోరడం అయిందండి. అల్లెకల్తగా ఏమో 500 600 ఇస్తున్నారండి. ఈ రేట్లు పెరిగిపోయినాయండి, బియ్యం రేట్లు పెరిగిపోయినాయి, నూనె రేట్లు పెరిగిపోయినాయి, అన్ని పెరిగిపోయినాయండి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి. యుద్ధ ప్రభావంతో వంట నూనె ధరలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ 200 చేస్తారన్నారు. ఇలాంటి నేపథ్యంలో అసలు యుద్ధ ప్రభావం కనిపించినాయి. మలేషియా నుంచి పామ్ ఆయిల్ వస్తుంది, మలేషియాలో ఎలాంటి యుద్ధ ప్రభావం లేదు. అలాగే వేరుశనగ తెలంగాణలో పండుతుంది, ఏపీలో పండుతుంది, దేశంలో ప్రతి చోట పండుతుంది. అయినప్పటికీ వేరుశనగ నూనె కూడా 160 రూపాయలు చేస్తారు, పెట్రోల్ 200 అయ్యే అవకాశం ఉందని పెట్రోల్ బంకులు నిర్వాహకులు చెప్తున్నారు. ఇలా నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పక్షంలో మామూలు వస్తువులు, బియ్యం కూడా ధర పెరిగే అవకాశం ఉందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా సింబాబుతో సాంబశివరావు, రాజ్ న్యూస్ ప్రతినిధి.